ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఈరోజు లండన్ నుంచి తిరిగి వచ్చారు. ఆయనకు ఆ పార్టీ నాయకులందరూ ఇంకా మంత్రులు వరుసగట్టి స్వాగతం చెప్పారు. అది ఎలాగో జరుగుతుంది అనుకోండి. అయితే ఆయన ఈరోజు ఆంధ్రప్రదేశ్కి వచ్చి విజయవాడకు, రేపు మళ్ళీ ఢిల్లీ వెళ్తారని చెప్తున్నారు. అంటే ఇది రాష్ట్రంలోనే కాకుండా దేశ స్థాయిలో కూడా రాజకీయాలు ఎంత వేగంగా సాగుతున్నాయో ఇక్కడ తెలుస్తుంది. చంద్రబాబు నాయుడు అరెస్ట్ లాంటి ఒక తీవ్ర పరిణామం బహుశా ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్లో జరిగిన అతిపెద్ద పరిణామాల్లో ఒకటి అని చెప్పొచ్చు. ఇలాంటి జరిగినప్పుడు ముఖ్యమంత్రి దేశంలో లేరు. ఆయన దేశంలో ఉండకపోవడము, ఆ సమయంలోనే చంద్రబాబు నాయుడు అరెస్టు జరగటము, ఇవన్నీ పరస్పరం సంబంధం లేకుండా ఉంటాయని ఎవరు అనుకోరు. అదే అలాగే ఆయన ఇక్కడ లేరు కాబట్టి ఆయన పాత్ర అనుమతి లేకుండా ఇంత పెద్ద నిర్ణయాలు తీసుకుంటారని కూడా ఎవరు అనుకోరు. నేను చాలాసార్లు చెప్పినట్టు ప్రతి అరెస్టు రాజకీయ అరెస్టే. కేసులు, ఫిర్యాదులు, సమస్యలు, ఆరోపణలు ఎప్పుడు ఉంటాయి. అందులో దేని మీద ఎంత దూరం వెళ్ళాలి, ఏ మేరకు సాహసించాలి, లేకపోతే ఎలాంటి రిస్క్ తీసుకోవాలి, ఈ విషయాలన్నీ అప్పుడున్న పాలకులే నిర్ణయిస్తారు. కాంగ్రెస్ అధికారంలో ఉంటే అరెస్టులు ఒక విధంగా ఉంటాయి, బీజేపీ ఉంటే ఇంకో విధంగా ఉంటాయి, లేదా ప్రాంతీయ పార్టీలు ఉంటే వాళ్ళ వాళ్ళ ప్రత్యర్థులను బట్టి ఉంటాయి. ఇవన్నీ ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యం ప్రధాన సూత్రాలకు మాత్రమే పరిమితం కాకుండా రాజకీయ వ్యూహాలను కూడా బట్టి నిర్ణయం జరిగేవి. కాబట్టి చంద్రబాబు నాయుడు అరెస్టు జరిగిన తీరు బాగాలేదు అన్నది దాదాపు అందరూ చెబుతున్నారు. కానీ అంత హై ప్రొఫైల్ వాళ్ళను రిస్క్ తీసుకోకూడదు కాబట్టి రాత్రి అరెస్ట్ చేస్తామని సిబిఐ మాజీ అధికారులు అందరికీ తెలిసిన వాళ్ళు కూడా చెప్తున్నారు. దాని మీద ఎంత చర్చ చేసినా పాయింట్ ఇస్ ది పాయింట్. అయితే ఇప్పుడు జగన్ తిరిగి వచ్చారు కాబట్టి వీటి మీద సమీక్ష జరపటము, రాష్ట్రంలో పరిస్థితులు ఎలా ఉన్నాయి, ప్రజల స్పందన ఎలా ఉంది, రైటు రాంగు, ఈ దూకుడు ఎలా పెంచాలి, ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. దూకుడు అయితే పెంచుతుంది తప్ప ప్రభుత్వం కానీ వైఎస్ఆర్ పార్టీ కానీ వెనక్కు తగ్గే ఆలోచనలో ఉన్నట్టు కనిపించదు. అంటే ఇదేదో మార్చుకోవాలి అది ఇది అని. చాలా సాక్ష్యాధారాలు మా దగ్గర ఉన్నాయి, చంద్రబాబు నాయుడు మా దగ్గర నుంచి తప్పించుకోలేరు, మేము ఇంకా చూపిస్తామన్నది ఆ పార్టీ వర్గాలు చెప్పే మాట. అయితే ఇవన్నీ న్యాయస్థానాల్లో నిలబడాలి. అన్నీ ఒకేసారి చేయకుండా ఒక్కొక్క దాని తర్వాత ఒకటి చేస్తుంటే కావాలని చేస్తున్నారనే ఒక అభిప్రాయం రాకుండా విమర్శలు ఎలా తట్టుకోవటం, ఇదంతా కూడా పెద్ద సవాలే. అయితే రేపు ఢిల్లీ వెళ్ళటం, తర్వాత ఎన్నికలు కూడా డిసెంబర్లోనే వచ్చేస్తాయి, జనవరిలో వస్తాయి, ఇట్లాంటివి వస్తున్నప్పుడు పార్టీని ఆ ఎన్నికలకు కూడా సిద్ధం చేసుకోవాలి. వైనాట్ 175 స్లోగన్ ఇచ్చిన ముఖ్యమంత్రి పార్టీని దానికి ఎలా సిద్ధం చేస్తారు, తర్వాత ప్రభుత్వాన్ని కూడా 75 అంటే వస్తాయి అనుకునేంత అమాయకులు కూడా ఎవరు ఉండరు కదా. కాబట్టి ఎలాంటి వ్యూహము, ఎలాంటి పిలిపిస్తారు, ఒక పెద్ద సమావేశం లాంటివి జరుపుతారా. సాధారణంగా జగన్కు మీడియాతో మాట్లాడి వీటన్నిటి మీద ప్రత్యక్ష వ్యాఖ్యానాలు చేసే అలవాటు లేదు. మీడియాతో దాదాపు చాలా ఏళ్ళుగా ఆయన మాట్లాడలేదు కాబట్టి. కానీ ఏదో మళ్ళీ ఒక ప్రభుత్వ కార్యక్రమం, సమీక్ష, అట్లాంటి దాంట్లో తన వ్యాఖ్యలు చేయడం అనేది మనం చూస్తుంటాం. ఒకటైతే తెలిసింది, ఆయన లండన్లో ఉన్నప్పుడు కూడా ఈ అరెస్టు, దీని మీద స్పందనలు, ఈ పరిణామాలు ఇవన్నీ చాలా తరువుగా ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉన్నారు భిన్నాభిప్రాయాలన్నీ అని. ఎవరో ఈరోజు వార్త రాశారు, కేసీఆర్ కూడా మినిట్ టు మినిట్ తెలుసుకున్నారు అన్నీ అడిగి అని. తప్పకుండా ఆంధ్రప్రదేశ్లో జరిగింది, తెలంగాణ ముఖ్యమంత్రి అందులో కేసీఆర్ లాంటి వ్యక్తి తెలుసుకోకుండా ఎలా ఉంటాడు. సరే నాటకీయత ఉండొచ్చు రిపోర్టింగ్లో, ప్రతి క్షణం తెలుసుకున్నారా చూస్తారు ఎవరైనా, కానీ దాన్ని అంచనా కూడా వేస్తారు దాని ప్రభావం ఏంటని. ఇక్కడ కూడా తెలుగుదేశం వాళ్ళు ఏదో నిరసన కార్యక్రమం జరిపినట్టున్నారు కదా. కాబట్టి కేసీఆర్ ఏం తెలుసుకున్నప్పుడు ఇక జగన్ లండన్లో ఉంటే తెలుసుకోలేరు. ఈ రోజుల్లో అదేం పెద్ద సమస్య కూడా కాదు. పైగా లండన్ వెళ్ళటం, వెళ్ళకపోవటం అన్నది కూడా ఒక చర్చ, దాని మీద కూడా నడిపించారు కదా, కోర్టులో అనుమతి తీసుకొని మరీ వెళ్ళారు. కాబట్టి ఇప్పుడు ఏం జరుగుతుంది, ఇప్పటికే రాష్ట్రం ఉద్రిక్తంగా ఇదంతా ఉన్నప్పుడు ప్రభుత్వం కూడా చాలా సమయంలో ఆచితూచి అడుగేయాలి తప్ప ఇంకా నంద్యాల లాంటి చర్యలు మళ్ళీ పునరావృతం చేయకూడదు. కానీ లోకేష్ అరెస్ట్ అవుతాడు, అచ్చెన్నాయుడు అరెస్ట్ అవుతాడని చెబుతున్న మంత్రులు ఆ మాటలు కనుక మనం గుర్తుపెట్టుకుంటే మరి ఇప్పుడు జగన్ వచ్చిన తర్వాత వాటికి గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఇవ్వబోతున్నారా,
చంద్రబాబు అరెస్ట్ అప్పుడు అంటే ఆయన ఉండకపోవచ్చు, కానీ అచ్చెన్నాయుడు గతంలో కూడా అరెస్ట్ చేశారు. లోకేష్ యువ నాయకుడు అయినప్పటికీ కూడా చంద్రబాబు కుమారుడు ఆ పార్టీలో తర్వాత కాబట్టి, ఇప్పుడు చంద్రబాబు నాయుడు తర్వాత అతను దాన్ని కొంచెం ఛార్జ్ తీసుకొని నడిపించాలని ఆ పార్టీ ముఖ్యులు వీళ్ళంతా కోరుకుంటున్నారు. లోకేష్ పెత్తనం ఏంటి ఇప్పటికే మాకు కష్టంగా ఉంది అని భావించే సీనియర్లు కూడా ఉన్నారు. ఇంక ఇది బహిరంగమైన విషయం, గతంలో కూడా నేను చెప్పాను. కానీ లోకేష్ను కూడా అరెస్ట్ చేస్తే, లోకేష్ కూడా అక్కడ అందుబాటులో ఉండకపోతే కొన్ని రోజులైనా సరే కోర్టుల్లో బెయిల్లో ఏవచ్చే అయినా సరే, కాబట్టి ఇది తదుపరి ప్రశ్న. మరి ఈ లోపల ఢిల్లీ పర్యటన ఇంత వేగంగా పెట్టుకోవటం అంటే తప్పకుండా, నేను గత నుంచి చెప్తున్నాను, చాలామంది నేనే కాదు, బీజేపీ అనుమతి లేకుండా ఇదేం జరగలేదు. కాబట్టి మళ్ళీ ఒకసారి ఢిల్లీ వెళ్ళటము, బీజేపీ టాప్ బ్రాస్తో ప్రధాని లాంటి వాళ్ళతో లేదా ఇతరులతో ఆయనకు అపాయింట్మెంట్ లేకపోతే చర్చించి రావటం అన్నది జరుగుతుంటుంది. అప్పుడు ఏం జరిగింది, స్టాక్ టేకింగ్ అంటారే అది తీసుకోవటం అనేది ఇక్కడ జరగవచ్చు. ఇక్కడే ప్రశ్న వస్తుంది, బీజేపీ పాత్ర ఏంటి, వాళ్ళు మూడు పార్టీలను ఎలా ఆడిస్తున్నారు, తెలుగుదేశం పార్టీ ఇంకా బీజేపీ మీద నమ్మకం పెట్టుకొని కొనసాగుతుందా లేక దూరం అవుతుందా, దూరం అయితే పరిస్థితి మరింత తీవ్రమవుతుందని చంద్రబాబు ఆందోళన. రెండవది, తెలుగుదేశం ఇప్పటికిప్పుడు బీజేపీకి మళ్ళీ నేను దూరం అనేది విమర్శలు చేసినా దాని క్రెడిబిలిటీ నిలబడే అవకాశం లేదు, కాబట్టి ఇప్పుడు సైలెంట్గా చేయాల్సిందే తెలుగుదేశం ఏం చేసినా కానీ. ఇంకా పవన్ కళ్యాణ్ ఆయన మీద నేను చాలాసార్లు మాట్లాడా, మరి ఇంకోసారి నేను వేరే సందర్భంలో వేరే చోట మాట్లాడతా, కానీ జనసేన వ్యూహం కూడా ఈ రెండింటి పట్ల ఎలా ఉండాలి, బీజేపీ వైఖరి ఏంటి అని కూడా ఏదో పద్ధతిలో జగన్మోహన్ రెడ్డి అక్కడ తెలుసుకొని వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పటివరకు కేంద్ర బీజేపీ బాబు అరెస్ట్ మీద స్పందించకపోవటము లేకపోతే ఎలాంటి కేంద్రంగా కానీ మనం చూడవచ్చు, అలాగే ఉంటుందని ఏం లేదు. వాళ్ళు హఠాత్తుగా ఒక డైలాగ్ వదిలి దాని మీద ఇంకా మళ్ళీ చర్చలు డిబేట్లు చర్చ మళ్ళీ కొంచెం ఇటు మళ్ళీ ఇచ్చే ప్రయత్నం కూడా చేస్తారు. కాబట్టి విజయవాడ టు ఢిల్లీ, లండన్ టు విజయవాడ, విజయవాడ టు ఢిల్లీ ఈ మూడు ప్రయాణాల మధ్యలో వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం యొక్క తదుపరి అడుగులు ఎలా ఉంటాయి, తదుపరి వ్యూహాలు లేదా దాడులు దూకుడు ఎలా ఉంటాయి అనేది మనకు అర్థమవుతుంది. ఏదేమైనా సరే అధికారం ఉంది, అధికారంలో ఉన్నాము అనే దాంతో ఏకపక్షంగా వ్యవహరిస్తే మటుకు ఎలా వెళ్ళాలో అది చెల్లుబాటు కాదన్న ఒక వాస్తవాన్ని కూడా అధికార పక్షం దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం. ప్రజాస్వామ్య సూత్రాలు అందరినీ కలుపుకుపోవాల్సిన అవసరం కూడా గుర్తించడం చాలా చాలా అవసరం. కోర్టులు అంటే చాలాసార్లు కింద కోర్టు నుంచి పైకోర్టు వరకు వెళ్ళారు. ఇప్పుడు చంద్రబాబు విషయంలో కూడా హైకోర్టుకు వచ్చి వెళ్ళి ఇవన్నీ అయితే తర్వాత ఏం చేయాలి అంటే కౌంటర్లు ఎలా వేసుకుంటూ వెళ్ళాలి అని కూడా వాళ్ళు ఆలోచన చేయొచ్చు. కాబట్టి ఫేజ్ టూ, జగన్ తిరిగి వచ్చారు కాబట్టి ఇప్పుడు ఫేజ్ టూ కూడా కాదు ఫేజ్ త్రీ అన్నారు, అరెస్ట్ ఫేజ్ వన్, అక్కడ రిమాండ్ తెచ్చుకోవడం ఫేజ్ టూ, ఇక మిగిలింది ఫేజ్ త్రీ. ఇప్పుడు ఫేజ్ త్రీ మొదలవుతుంది అన్నమాట.